థర్డ్ సెమిస్టర్ విద్యార్థులందరికీ ఈ థర్డ్ సెమిస్టర్లో భాగంగా తెలుగు బోధనా శాస్త్రము దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు చర్చించుకున్నాం. అందులో భాగంగా ఈ మొదటి చాప్టర్లో భాష సాహిత్యము సౌందర్య శిల్పం అనేటువంటి ఈ మొదటి చాప్టర్లో మనకు మొదట తెలుసుకోవాల్సినటువంటి అంశం భాష. ప్రపంచంలో ఈ ప్రతి మనిషి యొక్క భావ ప్రసారానికి ఉపయోగపడేటువంటి సాధనంగా మనము భాషను చెప్పుకోవచ్చు. భాష అనేటువంటిది భావ వినిమయానికి తోడ్పడుతుంది, అంటే భావ ప్రసారానికి. అంటే ఒక వ్యక్తి ఇతరుల నుండి విషయాలను గ్రహించడం, అలాగనే తన దగ్గర ఉన్నటువంటి మనోభావాలను బయటకు వ్యక్తం చేయడం. కాబట్టి ఇక్కడ భావగ్రహణము భావ వ్యక్తీకరణం అంటే దీన్నే భావ వినిమయం అంటాం. అంటే మనలో ఉన్నటువంటి మనోభావాలను ఇతరులకు చెప్పడం, ఇతరులలో ఉన్నటువంటి మనోభావాలను మనము గ్రహించడం. ఇలా అంటే భావ ప్రసారం అనేటువంటిది ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి జరుగుతుంది, దీన్నే మనం భావ వినిమయం అంటాం. అంటే కాబట్టి ఇక్కడ భాష అన్నటువంటిది భావ వినిమయానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. ఇక్కడ భావగ్రహణం అని అంటున్నాం. భావగ్రహణానికి మనకు శ్రవణము పఠనం అనేటువంటివి తోడ్పడతాయి. శ్రవణం అంటే వినడం, అంటే ఇతరులు చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా వినడం వల్ల మనకు విషయబోధన జరుగుతుంది. అలాగనే అన్ని విషయాలు మనం వినలేం, కాబట్టి కొన్ని కొన్ని విషయాలను ఇంకా విస్తృతమైనటువంటి సమాచారాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చదవడం అనేటువంటిది జరగాలి, అదే పఠనము. కాబట్టి ఇక్కడ భావగ్రహణానికి శ్రవణము పఠనం అనేటువంటివి తోడ్పడతాయి. శ్రవణం అంటే వినడం అని, పఠనం అంటే చదవడం అని. అంటే చదవడం ద్వారా వినడం ద్వారా భావాన్ని గ్రహించవచ్చు. రెండవది భావ వ్యక్తీకరణం. మనలో ఉన్నటువంటి మనోభావాలను ఇతరులకు వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఇక్కడ భాషణము లేఖనము అనేటువంటివి రెండు తోడ్పడతాయి. కాబట్టి ఇక్కడ భాషణం అంటే మాట్లాడడము అని, మాట్లాడేటువంటి విషయాలు ఆ విధంగా ఇతరులకు చేరుతాయి. అంటే మనం ఏదన్నా మన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని ఇతరులకు తెలియజేయడానికి భాషణం అనేటి దాన్ని మనం ఉపయోగిస్తాం. అలాగనే అన్ని అంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండలేం, అంటే ఏ వ్యక్తికైనా కానీ మాట్లాడేటువంటి శక్తి కొద్ది వరకే ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి విషయాలను ఇంకా అంటే ఎక్కువ మందికి చెప్పాలనుకున్నప్పుడు మనము ఆ విధంగా, ఇప్పుడు ఉదాహరణకు ఒక కవి ఒక గ్రంథాన్ని రాసాడనుకోండి, ఆ రాసినటువంటి గ్రంథం అనేటువంటిది అందరికి చేరాలంటే అందరి దగ్గర పోయి ఆయన మాట్లాడలేడు. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తాడు, ఆ దాన్ని గ్రంథస్థం చేస్తాడు, అంటే రాస్తాడు, దాన్నే లేఖనం అంటాం. కాబట్టి ఈ విధంగా భావ వ్యక్తీకరణకు లేఖనం అనేటువంటిది తోడ్పడుతుంది. ఈ విధంగా భావగ్రహణానికి శ్రవణం పఠనం, భావ వ్యక్తీకరణానికి భాషణం లేఖనం, ఈ నాలుగు ఉపయోగపడతాయి. అంటే భావ వినిమయానికి నాలుగు రకాల నైపుణ్యాలు తోడ్పడతాయి. వీటిని మనం చతుర్విధ భాషా నైపుణ్యాలు అంటాం, చతుర్విధ భాషా నైపుణ్యాలు అని అంటాం, లేకుంటే చతుర్విధ భాషా సామర్థ్యాలను కూడా చెప్పుకోవచ్చు. అంటే శ్రవణం పఠనం భాషణం లేఖనం వీటిని చతుర్విధ భాషా నైపుణ్యాలను, ఈ నాలుగింటి ద్వారా మనం భావ వినిమయాన్ని జరుపుతాం. మళ్ళీ ఇంతటి ఈ భాష గురించి మనం కొన్ని కొన్ని రకాల చెప్పాలంటే కొన్ని నిర్వచనాలు చెప్పుకుంటే, ఇక్కడ ప్రజలు ఉపయోగించే పదాలు లేదా సంకేతాల వ్యవస్థే భాష అని చెప్తాం. అలాగనే అనంత వాక్యాల సముదాయమే భాష అంటాం. అనంత వాక్యాల సముదాయం అంటే ఇక్కడ మనకు అనంత వాక్యం అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది, మామూలుగా అక్షరాలు పదాలుగా మారుతాయి, పదాలు వాక్యాలుగా మారుతాయి, వాక్యాలు పరిచ్ఛేదాలు అంటే పేరాగా మారుతాయి, అలాగనే పేరాగ్రాఫ్లన్నీ కూడా ఏమవుతాయి వ్యాసాలుగా మారుతాయి, వ్యాసాలన్నీ కలిపి గ్రంథం అవుతుంది. కాబట్టి ఇలా ఆ విధంగా మనం అనంత వాక్యాలు అంటే రాయడం కానీ మాట్లాడడం కానీ రెండోట్లే, ఆ విధంగా అంటే అక్షరాలను నేర్చుకుంటాం, పదాలను రాస్తాం, తర్వాత వాక్యాలను రాస్తాం, తర్వాత వ్యాసాలు, తర్వాత మొత్తం గ్రంథాలను రాస్తాం. ఇవి కాకుండా రాసేటప్పుడు కూడా మాట్లాడడానికి కూడా ఇవే. కాబట్టి ఈ విధంగా అక్షరాలు పదాలు వాక్యాలు అలాగనే వ్యాసాలు ఇతర గ్రంథాలు దీన్నంతా కూడా మనం ఏమంటామంటే అనంత వాక్యాల సముదాయం, అనేక వాక్యాలు కలిస్తే నిరంతరం మనం మాట్లాడేటువంటి భాష అవుతుంది.
కాబట్టి ఈ విధంగా భాషకు మనము చెప్పుకోవచ్చు. తర్వాత మాటలతో కలిసిన పలుకు శబ్దాల ద్వారా భావాల వ్యక్తీకరణే భాష అని చెప్పవచ్చు. తర్వాత ఒక ప్రదేశం, ఒక సమాజం లేదా దేశము, ఒక సంస్కృతి గల ప్రజలు ఉపయోగించే మాటల సముదాయాన్ని భాష అని చెప్పవచ్చు. ఇవే కాకుండా ఒకరితోనొకరు ఆలోచనలు మరియు భావాలను వ్యక్తీకరించుకోవడానికి తోడ్పడేది భాష అని చెప్పుకోవచ్చు. ఇట్లా అనేక నిర్వచనాలు ఉన్నాయి. ఇది భాషకు సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు మనం సాహిత్యము అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఈ సాహిత్యం అనే పదము ఇంగ్లీష్ పదమైనటువంటి లిటరేచర్, ఇంగ్లీష్ సమానార్థకంగా చెప్పుకోవచ్చు, లిటరేచర్కు సమానార్థకంగా చెప్పుకుంటాం. కానీ ఈ లాటిన్ పదమైనటువంటి లిటరే అనేటువంటి పదము నుంచి లిటరేచర్ అనేటువంటి పదం ఉద్భవించిందని చెప్తారు. అంటే లిటరే అంటే రచనలు చేసే ఒక కళ అని, రచనలు చేసే ఒక నైపుణ్యము లేదా కళ అని చెప్పుకుంటాం. మనం తెలుగులో అయితే కళాత్మకమైన భాషా ప్రయోగాన్ని సాహిత్యము అని అంటాం. అంటే కళాత్మకమైన భాషా ప్రయోగాన్ని అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే అక్షరాల కూర్పు అని. అంటే మనకు వివిధ రకాల రసాలను పండించే, నవరసాలను పండించేటువంటి విధంగా పదాల కూర్పు అనేటువంటిది జరగాలి. కాబట్టి అలా జరిగినప్పుడు దాన్ని సాహిత్యంగా మనం చెప్పుకుంటాం. అంటే కళాత్మకంగా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి కళాత్మకమైన భాషా ప్రయోగాన్ని సాహిత్యం అంటాం. ఇక్కడ ఈ సాహిత్యానికి సాహిత్యము, సారస్వతము, వాంగ్మయం అనేటువంటి సమానార్థాలు ఉన్నాయి. ఈ సాహిత్యం అన్నా, సారస్వతం అన్నా, వాంగ్మయం అని అన్నా కూడా సాహిత్యమే చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఇంకో రకంగా కొన్నిసార్లు మనము ఆ విధంగా కావ్యము, కవిత్వం అని కూడా అంటుంటాం. అంటే కావ్యం, కవిత్వం అనేటువంటివి కూడా ఈ సాహిత్య అంశానికి సంబంధించినటువంటి విషయాలే. సాహిత్యం అంటే హితముతో కూడినటువంటిది లేదా హితమును చేకూర్చున్నది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక మామూలుగా సమాజానికి, సమాజ శ్రేయస్సు కొరకు ఉపయోగపడేటువంటిది సాహిత్యం అని చెప్పుకోవచ్చు. కాబట్టి సమాజంలో సమాజాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి అంశాలను అందించేది సాహిత్యం అని మనం చెప్పుకుంటాం. అంటే అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు, తర్వాత మన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ, తర్వాత మనం ప్రవర్తించేటువంటి నడవడికకు సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం సాహిత్యం ద్వారా తెలుసుకొని మనం ఆ విధంగా మన జీవితాన్ని అభివృద్ధి వైపు మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సాహిత్యం అనేటువంటిది రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి మౌఖిక సాహిత్యము, రెండవది లిఖిత సాహిత్యము. మౌఖిక సాహిత్యం అంటే దాదాపుగా మనకు అశ్రువుగా చెప్పేటువంటిది, అంటే మనం మాటల రూపంలో చెప్పేటువంటివన్నీ కూడా ఇప్పటికి కూడా మనం ఆ విధంగా పనిచేసేటువంటి కూలీలు వాళ్ళు చేసేటువంటి పనులలో అలసట రాకుండా కొన్ని రకాల జానపద గేయాలు, జానపద కథలను వాటన్నిటిని కూడా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి అలాగనే మనం ఇతిహాసాలైనటువంటి రామాయణము, మహాభారతాలను కూడా మనం మౌఖికంగా చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. కాబట్టి మన మౌఖిక రూపంలో మనం ఏది మాట్లాడినా కూడా అది మౌఖిక సాహిత్యం కిందకి, అంటే ఆ విధంగా మంచి కళాత్మకంగా పదాలను కూర్చి మౌఖికంగా మాట్లాడగలిగే దాన్ని మనం మౌఖిక సాహిత్యం అని చెప్పుకుంటాం. లిఖిత సాహిత్యం అంటే రచన రూపంలో ఉన్నటువంటి సాహిత్యం. అంటే ఈరోజు ఉన్నటువంటి వివిధ రకాల కవిత్వాలు అనుకోవచ్చు, కావ్యాలు కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద గ్రంథాలు అన్నీ కూడా సాహిత్యాన్ని కిందకే వస్తాయన్నమాట. వాటి ద్వారా మనం అనేక రకాల లబ్ధి పొందుతాం. అందుకే సాహిత్యం అనేటువంటిది విస్తృతమైనటువంటిది, ఎల్లలేనటువంటిదని మనము చెప్పుకోవచ్చు. ఈ సాహిత్యానికి సంబంధించి అనేక నిర్వచనాలను మన యొక్క పూర్వీకులు మనకు ఇవ్వడం జరిగింది. మమ్ముట్టుడు అదోష సుగుణవు అండలంకృతి పునఃక్వాపి అని అంటాడు. అంటే దోషరహితములు, గుణములు, సాలంకారములు అయిన శబ్దార్థములను కలిగి ఉండేదే కావ్యము అని. ఇక్కడ కావ్యము, కవిత్వం అని మనం చెప్పుకునేటప్పుడు వాటిని
సాహిత్యానికి సమానార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నిర్దోషం గుణాలంకార రసవత్ వాక్యం కావ్యం అని బోజుడు చెప్పాడు. తర్వాత వాక్యం రసాత్మకం కావ్యం విశ్వనాథుడు. ఇట్లా చాలామంది సాహిత్యానికి సంబంధించి చాలా రకాల నిర్వచనాలను, అలాగనే జగన్నాథుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అని అంటాడు. తర్వాత ఇంకా ఇలాగనే ఇంకా లయాత్మకమైన సౌందర్య సృష్టి కవిత్వం అని ఎడ్గార్ అలెన్ పో అనేటైన చెప్పడం జరిగింది. తర్వాత కవిత్వం వలన ప్రయోజనం అలౌకికమైన ఆనందం కలుగుతుందని కార్ల్ రిడ్జ్ అనేటువంటి పాశ్చాత్య కవి చెప్పడం జరిగింది. ఏ కావ్య సృష్టి అయినా దానికి కారణం అనేటువంటిది ప్రధానమైనటువంటివి.